నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విశ్వకర్మ దినం, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ కార్యక్రమాన్ని బీజేపీ తరపున ప్రారంభించారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిష్క్రియం చేసిన విషయంలో కూటమి ప్రభుత్వం వారిని పునరుద్ధరించడం స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 5 ఆర్థిక శక్తిగా మారినప్పటికీ 3వ స్థానంలోకి చేరడానికి కృషి చేస్తున్నామన్నారు. మహిళల పట్ల గౌరవం చూపడం అవసరమని, ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ను కూడా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఓకే, మీ వాటర్ వల్ల నేను చేతి అన్న ఎలా వంచు ఎలా వచ్చు సార్ అన్నా క్యాంటీన్ మాధ్యమంగా ఇవాళ జరిగేటువంటి ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున భరాయించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానం అని చెప్పి అందరూ అంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా ఇంకా కావాలి అని అనిపిస్తుంది, కానీ అన్నం వడ్డించిన తర్వాత నిజంగా కడుపు నిండిన తర్వాత ఇది చాలు అని మనకి తెలియజేసేది భోజనం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి జన్మదినాన ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ భోజన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చు ఇవాళంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరిస్తాము. అయితే చాలా మంచి కార్యక్రమం ఇది, కానీ చాలా శోచనీయం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్న క్యాంటీన్ని ఎత్తివేసి ఈ అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని వారు ఉన్నటువంటి వారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చేటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వారు మలచడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో వారు తిరిగి 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. కనుక ఈ వారు చేసినటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా వారికి వారి ఆశీర్వాదం సహకారం అందించాలి అని చెప్పి మేము చేసినటువంటి అభ్యర్థన. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సెప్టెంబర్ 2వ తారీఖు నుండి అక్టోబర్ నెల చివరి వరకు కూడా చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వర్గం ఆ వర్ణం అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. మేము సమర్థించాం కదండి, ఒక మహిళ పక్కన అంత అగౌరవంగా అసభ్యంగా ప్రవర్తించడం అనేది సభ్య సమాజం స్వాగతించేటువంటి విషయం కాదు. కనుక ఆలస్యమైనా కూడా ఇవాళ ఆ మహిళకి న్యాయం జరిగింది.